రాష్ట్రంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేక మూడేళ్ల పాటు అనేక ట్విస్టులు అయితే రాజకీయ నాయకులకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటిలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయన యాత్రకి బయలుదేరారు విగ్రహ యాత్ర చేస్తూ ఉన్న సమయంలోనే ఆస్తుల కేసులపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన కేసులు అయితే పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే ఆయన మీద కేసు పెట్టడం అప్పటి నుంచి ఆయన జైలుకి వెళ్ళడం తర్వాత బెయిల్ రావడం ఇలాంటి ఎన్నో అంశాలను మనం చూసాం జగన్ గారి మీద అయితే దాని తర్వాత 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కాస్త తగ్గుముఖమే పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది అనుకున్నట్టుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ తర్వాత ఎక్కడ కూడా జైలుకి వెళ్ళలేదు కానీ ప్రతిపక్ష పార్టీలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటూ టీడీపీ పార్టీని ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే దాని తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుండి కూడా టీడీపీకి ఉన్న ఒకే ఒక అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసులపైన జైలుకి వెళ్ళాలి ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే చట్టం నుంచి న్యాయస్థానం నుంచి ఎవరు తప్పించుకోలేరంటూ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అసెంబ్లీ సాక్షిగా బయట బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడుతుండేటప్పుడు నాయకులతో జరిగే భేటీల్లో కూడా ఇదే అంశం గురించి ఎక్కువగా మాట్లాడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఢిల్లీ నడిబొడ్డున కూడా ఇదే జరుగుతుంది ఢిల్లీ నడిబొడ్డున అందరు పెద్ద పెద్ద నాయకులు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకులు కావచ్చు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు చట్టాలకి న్యాయస్థానాలకి అందరూ లొంగి ఉండాల్సిందే గతంలో కూడా మనం చూసాం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జైలు పాలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ కేసుల్లో ఆయన స్పష్టత వచ్చేంత వరకు ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిందని ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదంటూ కేంద్ర నాయకులు కూడా చెప్తున్న తరుణంలో టీడీపీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంపై అయితే ఒక అడుగు ముందుకే వేశారట ఏం జరుగుతుంది అంటూ ఆరాధిస్తున్నారట అయితే ఎట్టి పరిస్థితుల్లో సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలనలు చేస్తున్నారట రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ ఎంపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మీకు ఒక అంచనా ఉంటే ఆ పార్టీ పేరుని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి